హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళ తలైని జయలలిత బయోపిక్ గురించి తెలుసుకుందాం. సినిమాల్లో తన నటనతో, రాజకీయాల్లో తనదైన పాలనతో అందరి గుండెల్లో చోటు సంపాదించుకుంది జయలలిత. తనను తమిళనాట ఆరాధ్య దైవంగా కొలిచారు. దివంగత నేత, అమ్మగా కీర్తించబడిన జయలలిత మరణంతో అక్కడి ప్రజలు శోకసందనంలో మునిగిపోయారు. తమిళ తలైవిగా జయలలిత ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా చేపట్టిన పథకాలతో అందరికీ చేరువైంది. తమిళ ప్రజలకు అమ్మగా మారింది. తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్. తమిళనాట అమ్మగా ప్రజల గుండెల్లో కొలువైన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. అనేక చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కంగనా తలైవి, నిత్యామీనా నైరన్లేని, రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలలో నిత్యామీనా నైరన్లేనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. విమర్శల పాలైన కంగనా తలైవి. తలైవి టీజర్ ఫస్ట్ లుక్ను చూస్తే జయలలితకు కూడా కోపం వస్తుందని, ఆమె జయలలితలా లేదని, కనీసం కంగనా అని కూడా ఎవరికి గుర్తుపట్టలేకపోతున్నారని, ఆలుగడ్డకు కోపం వస్తే ఉండే మొహల్లా ఉందని ఇలా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. జయలలితపై వెబ్ సిరీస్. జయలలిత జీవిత చరిత్రను సినిమాగా మలచలేమని, ఎంతో లోతుగా చర్చించాలి, చూపించాల్సిన అవసరం ఉందని భావించిన దర్శక నిర్మాతలు ఆమె జీవిత చరిత్రపై వెబ్ సిరీస్ను రూపొందించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను 2 రోజుల క్రితమే విడుదల చేయగా, తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. అన్నింటినీ టచ్ చేసిన మేకర్స్. జయలలిత బాల్యం, విద్యాభ్యాసం, సినీ రంగ ప్రవేశం, MGR వ్యవహారం, రాజకీయంగా వడదొడుకులు, ఇలా ప్రతి సంఘటనను కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఒక్కో స్టేజ్కు ఒక్కో నటిని తీసుకున్న చిత్ర యూనిట్, రాజకీయ ప్రవేశం, అమ్మగా ఎదిగిన జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురగేశన్ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ MX ప్లేయర్ సంస్థలో డిసెంబర్ 14 ప్రారంభమైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.